ఆయన చినిగిన పంచే కట్టుకొని మంచి పంచే కట్టుకొని కానీ ఆయన వ్యక్తిత్వం మాత్రం మారదు ఎప్పుడు సంతోషంగా ఈశ్వరి ధ్యానంలోనే నిండి ఉంటాడు ఆయన అయితే కుచేలుడు ఒక సైనికుడి దగ్గరికి వెళ్ళి అయ్యా నా చిన్ననాటి స్నేహితుడు శ్రీకృష్ణ పరమాత్ముడు మీకు తెలుసా ఎక్కడుంటాడో ఆయన అని అడిగితే ఆ సైనికుడు వెళ్ళి శ్రీకృష్ణ పరమాత్మ దగ్గరికి వెళ్ళి అయ్యా మీ చిన్ననాటి స్నేహితుడు అంటే కుచేలుడు వచ్చాడు అని చెప్పే లోపలే అంత అల్లంత దూరం నుంచి చూసి ఓయ్ కుచేలా ఓయ్ కుచేలా ఎట్లా నా కోసం వచ్చావా ఎంత దూరం నుంచి వచ్చావయ్యా అని పట్టుకుని చే పట్టుకుని లోపలికి వెళ్ళి కూర్చోబెట్టి నా ఓయ్ రుక్మిణి కోసం నా చిన్ననాటి స్నేహితుడు వచ్చాడు రా 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 నువ్వు పళ్ళము నీళ్లు రా అని చెప్తే రుక్మిణిదేవి నీళ్లు పోస్తుంటే శ్రీకృష్ణ పరమాత్ముడేమో కుచేలో కాళ్ళు కడుగుతున్నాడు అది అయిపోయిన తర్వాత ఇద్దరు కూర్చొని చిన్ననాటి విషయాలు మాట్లాడుకుంటున్నారు ఓయ్ కుచేలా ఎట్లాగున్నావయ్యా బాగున్నావా మీ భార్య పిల్లలు బాగున్నారా అయి నీకు గుర్తుందా మనం సందీప్ మహర్షి సందీప మహర్షి దగ్గర చదువుకునే రోజులు నీకు గుర్తున్నాయా నాకు ఇప్పుడు గుర్తొచ్చింది సందీప మహర్షి మనము ఎక్కడికైనా మనం పెద్దవాళ్ళ దగ్గరికి స్నేహితుల దగ్గరికి వెళ్ళేటప్పుడు ఏదైనా పట్టుకెళ్ళాలన్నాడు గుర్తుందా ఎలా గుర్తుందా నీకు నువ్వు కూడా నాకేదో తెచ్చుంటావు ఇవ్వు నాకేం తెచ్చావా ఇవ్వు అని అన్నాడు నువ్వు ఇవ్వకపోతే నాకు చదువు లేదా నుంచి తీసుకోవడానికి అని ఒళ్ళంతా తడిమేస్తే ఆ చిరిగిన ఉత్తర్యంలో ఆ అటుకుల మూట పట్టుకున్నాడు అటు అటుకుల మూట తెరిసే లోపలే నీకు తెలుసా చెలా పత్రమైన పుష్పమైన ఫలమైన సలీలమైన నాకు నాకు ప్రేమతో నాతో భక్తితో ఇస్తే నేను పరవాణం లాగా స్వ తింటానది నీళ్ళైనా సరే అని చెప్పి అటుకుల మూట తెరిచి ఇది మన చెరిగిన స్నేహితుడు అంటే నాకు అటుకులని ఇష్టం అని నీకు తెలుసు కదా అందుకే తెచ్చావు కదా అని చెప్పి ఒక గుప్పడు తీసుకొని ఇప్పుడు రపరు అప్పు తినేస్తున్నాడు ఎట్లా తింటున్నాడు అంటే మురహరుడు పిడికేడు అటుకుల నారగించే కౌతూహళి అయి మరి ఒక కొల కరమప్పుడు పట్టే కమల కర ఒక పిడికే తినేటప్పుడే ఒక పిడికేడు తినేటప్పటికే కుచేలు కుచేలుడు తన అష్టైశ్వర్యాలు కుచేళ్ళకి వెళ్ళిపోయాయి ఇంకొక పిడికేడు తింటే తన తాను గుడిచ్చేసుకుంటాడని తిండివ్వలేదు అయితే మరుసటి రోజు అయ్యింది పడుకునున్న కుచేలుడు లేచి సరే కృష్ణ నేను వల్ల చెప్తే కృష్ణుడు సరే అని చెప్పి మధ్యదారి వరకు సాగనంపాడు దాని తర్వాత మధ్యధారిలో కుచేలుడు గుర్తు కుచేలుడికి గుర్తొచ్చింది నేను వెళ్ళిన సంగతి ఏంటి నేను నేను చేసింది ఏంటి అయినా కృష్ణుడు ఇన్న అడిగినా ఆయన నా వే నా పరిస్థితి చూసైనా నన్ను అడగలేడా ఏమైంది కృష్ణ ఎట్లా గున్నావు అని నాకు ఇప్పుడు తెలిసింది ఎందుకు ఇవ్వలేదు కృష్ణుడు నాకు ధనం ఇస్తే బహుశా నేనే దేవుని మర్చిపోతానేమో మంచి పనే అయ్యింది కృష్ణుడు నాకు ధనం ఇవ్వకపోవడం ధన్యవాదాలు కృష్ణ అని చెప్పి ముందుకు సాగనంపాడు ఆయన ఊరికి చేరుకోగానే ఆ పూరి గొడిసె కాస్త ఒక పెద్ద బంగారు లాగా తయారైంది ఆ బంగారు సౌదం లోపలికి వెళ్తే ఒక ఆవిడ పట్టు చీరతో వల్లంతా నగలతో చిక్కుచేలుడు కాలికి దండం పెట్టింది ఓయ్ సుశీల మన ఇల్లేంటి ఇట్లా తయారైంది నువ్వేంటి ఇట్లా తయారవంటే పలానా గంటలకి పలానా సమయానికి మన పూరి గుడిసె కాస్త ఇంత పెద్దగా అయ్యింది నేను పిల్లలం ఇట్లా తయారయ్యాము అని చెప్తే ఓ అవునా అప్పుడే నా కృష్ణుడిని అటుకులు తిన్నాడని దే దేవుడు మనసులో ప్రార్థించుకుంటూ కుచేలుడు మనం కూడా ఒకసారి దేవుడిని మనసులో ప్రార్థించుకుంటూ ఓ గోవిందా గోవింద గోవిందా 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 ధన్యవాదాలు ఈశ్వర కుచేలా అని పిలవంగానే కృష్ణ పరమాత్ముడు తలుపు తెరుచుకొని లోపలికి వచ్చేసాడండి మన కార్యక్రమానికి చాలా బాగా చెప్పింది ఆ తల్లిదండ్రులకి నిజంగా నమస్కారాలండి ధన్యవాదాలు ఎక్కడ ఉన్నా కూడాను